సోంబూరిస్కి అనుమతి ఇచ్చారు కదా, వాళ్ళ చరిత్ర ఎలాంటి చరిత్ర సార్? వాళ్లకు అంటే గతంలో వాళ్ళు కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయినట్టుగా మీకు తెలుసా? లేదండి. మధ్యప్రదేశ్ లో వాళ్ళ వాళ్ళ సప్లై వ్యాన్లు కూడా సీజ్ చేసింది గవర్నమెంట్. 20 మంది కల్తీ మద్యం దాగి చనిపోయిన కేసులో వాళ్ళని కూడా సీజ్ చేసినట్టుగా నేను విన్నాను, నిజమేనా? దీన్ని నేను చెప్పండి. ప్లీజ్ చెప్పండి, చెప్పండి. ఇప్పుడు కల్తీ మద్యం అనేది సార్ ఎప్పుడు కూడా డిస్టిలరీలో జరగదు. ఎన్నోసార్లు దొంగ మద్యం దొరికిందని అంటారు. అదేంటి, ఒరిస్సా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందనో ఎక్కడి నుంచి వచ్చిందని అంటారు. ఏమవుతుందంటే మద్యం తయారు చేయటం చాలా ఈ చూస్తుంటాం సినిమాలో లేటర్ చేస్తుంటారు, బెల్లం అదేం పట్టి అదంతా సారాన్ని కూడా ఇచ్చేయచ్చు. చేసేసి బాటల్ సీల్ వేసేది కంటే కూడా మా మిషన్ కూడా తొందరగా వాళ్ళంత సీల్ ఒకసారి మాకు పట్టుకుని మా కమిషనర్ ఆఫీస్ లో డిస్ప్లే కూడా ఇచ్చాడు. కళ్ళు మూసుకుని తెరిచే లోపల సీల్ చేసేస్తాడు. అంత పర్ఫెక్ట్ గా వాళ్ళు చేయగలుగుతారు. ఆ మధ్యాహ్నం ఏం చేస్తారంటే వీళ్ళు సగానికి సగం రేట్లను లేకపోతే కొద్దిగా ఇస్తారు. పాపం గీత వాళ్ళు ఏంటంటే అది మంచిదే అని చెప్పి వాళ్ళు తీసుకుంటారు. ఇట్లాంటి మద్యంలో ఏదైనా అధిక భాగం ఈ ఈఎన్ఏ ఏదైతే అంటుంది సారా అంటుంది, సారాకు ఈ మేము వాడే ఈఎన్ఏకి చాలా డిఫరెన్స్ ఉంది. అది సారా అనేది లోపల పోతుంటే పేగులు ఇలా కాలిపోతాయి. అంత ఘోరమైనది అది. నేను పోయిన ప్రతిసారి ఇంటర్వ్యూలో చెప్తా, వద్దు, మేము ఈ వ్యాపారంలో ఉన్న ఈ కంపెనీలకు పనిచేస్తున్నా కూడా మద్యానికి దూరం ఉండండి అని నేను కోరుకుంటాను. ఏ కుటుంబం కూడా ఒక పెద్ద కుటుంబం పెద్ద ఏదన్నా అయిందంటే ఆ కుటుంబము పూర్తిగా ఇదైపోతుంది. కాబట్టి అటువంటి దొంగ సారాన్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో తాగదు. మీరు హాయిగా షాపులు పెట్టి కోటి రూపాయలు పెట్టుబడి లైసెన్స్ తీసుకుని షాపులలో పోయి తీసుకోవాలి. కానీ డబ్బులు ఉండేది ఏం లేదు. డబ్బులు లేకపోతే మద్యం తాగాలని ఏముందని ఏదో సినిమాలో దుబట్టగా వాడు ఇట్లా బాటిల్ పట్టుకుని టక్ టక్ అట్లా తాగండి దమ్మని చేస్తాడు. నేను గ్యారంటీ ఇస్తా వాడు ఎవరినైనా తాగమని. అది ఆ సినిమాలలో ఆపా సెన్సార్ వాళ్ళు అసలు ఆపాలి అట్టండి. ఎవరు కూడా అలా ఒక బాటిల్ పట్టుకుని తాగి అట్లా ఇద్దరు ముగ్గురు పిల్లలు షర్తులు కట్టుకుని కూడా మనకు అటువంటి ఇన్సిడెంట్లు అయినాయి వరంగల్లో అక్కడ చోట్ల. ఇట్లా నేను కూర్చుని ఫ్రెండ్స్ అరే నువ్వు ఆ కొద్ది అటు సగం బాటిల్ తాగని చచ్చాడు. ఈ ఇటువంటివి ఏంటంటే ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఇటువంటివి ఆపాలి. ఏదైనా పని చేయాలని అంటే తాగేసేసి ఇవ్వటం, ఏదైనా ప్రేమలో పడిపోతే తాగడం వల్ల వాడికి ఉన్న నిద్ర కూడా రాదు, వాడి ఆరోగ్యం చెడిపోతుంది, అది మర్చిపోడు, ఇంకెక్కువ జ్ఞాపకం వస్తుంది. ఆల్కహాల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రేరేపిస్తుంది, ఇంకా ప్రేరేపిస్తుంది దుర్మార్గానికి. అంటే ఎటువంటిదైనా నువ్వు అప్పుడు తయారైపోతావు చేయడానికి. అది చాలా మందికి అనుభవజ్ఞుడికి తెలుస్తుంది. అది ఆల్కహాల్ అనే దానికి ఎంత దూరం ఉంటే మనిషి అంత మంచి. అందుకే నేను ఏమన్నానంటే ఇటు విస్కీని విమర్శించను రాంటి, ఇటు బీర్ని ఎందుకు ప్రోత్సహిస్తానంటే అంటే బీర్ కొద్దిగా మంచిదని. బీర్ అంతా ఫుడ్ ప్రాసెస్ బ్రాండ్. దానివల్ల ఏమవుతుందంటే అందులో ఉండేది ఏంటి, మాల్ట్, బార్లీ, రైసు, ఈ యొక్క గ్రెయిన్ ఇవన్నీ ఉంటాయి. దాన్ని ఒక మిక్సర్ని తీసుకుని ఒక ట్యాంకులలో పెట్టి అది పెద్ద ఎడ్యుకేషన్. నేను మొన్న కూడా ఒక ఆఫీసర్ నాకు సెక్రటరేట్లో కలిస్తే వారికి ఇదే చెప్పాను, సార్ మీరు ఈ పదవిలో ఉన్నారు కదా ఒకసారి గురెవరు ఇవ్వండి, ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ ఎడ్యుకేషన్ టు యూ. ఇది ఏమేమి ఆల్కహాల్ అని కాదు, అన్ని రోజులు పెడతారు కంప్యూటర్ ద్వారా చూస్తారు అది మెచ్యూరిటీ వచ్చిందా లేదా, చాలా బాగుంటుంది అది. మీరు బియరు బాటిలింగ్ పోక ముందు ఒక పంపు తీసులు తీసుకుని తాగుతే అంటే -5 పాయింట్స్ పెడతారు, చిల్నెస్ లో ఉంటుంది, తాగితే బోర్న మీటాకు దానికి భేదం లేదు. అగైన్ అష్యూర్ యూ దట్ అంటే నేను 35 ఏళ్ళు అందులో ఉన్నా కాబట్టి చెప్తున్నాను, సేల్స్ లో ఉన్న బియర్ అమ్మే అవన్నీ 30 అది అంత ఇది ఉండే, ఎందుకంటే అదంతా ఫుడ్ ప్రాసెస్. ఎప్పుడైతే ఈ ట్యాంకర్లో నుంచి ఇచ్చేస్తుంటే ఆల్కహాల్ అనేది దాంట్లో ఏర్పాటు అవుతుంది, అంతేగాని డైరెక్ట్ ఆల్కహాల్ అందులో కలవదు. వేరేస్ విస్కీ బ్రాండ్లో ఈఎన్ఏ అనేది అయితే మేము ఏదైతే గ్రెయిన్ ద్వారా నూక ద్వారా చేస్తారన్నమాట, ఆ ఈఎన్ఏ మాత్రం విస్కీలలో కలుస్తుంది. దాని పరిణామం మంచి విస్కీలలో ఏంటంటే డైల్యూట్ చేసి దాన్ని కొద్దిగా ఎక్కువగా నాశాలు 25% యూపీ కంటే ఎవ్వరు కూడా మన ఎక్సైజ్ రూల్ ప్రకారం పెంచి ఇచ్చేయకూడదు అన్నమాట. ఇది భేదం అన్నమాట. లేకుంటే ఏదో బీర్ వస్తుంది అదొస్తే కింగ్ఫిషర్ పోతుంది,
అదంతా తప్పుడు వ్యవహారం. ఇప్పుడు గుప్పిచ్చేస్తారు. ఇప్పుడు మొన్న నేను దీని ద్వారా చెప్తున్నాను, ఈ మే మంత్ లో మాకు గవర్నమెంట్ మంచి పేమెంట్స్ ఇచ్చింది. అందులో బీరు వాళ్ళకి పాపం ఎప్పుడు లేదు. ఒక 3 నెలల తర్వాత ఎంత కమిషన్ ఇచ్చారు? కమిషన్ అని మేమైతే, మీరని చెప్పాలి, మీరు అసోసియేషన్ ప్రెసిడెంట్. అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితే కమిషన్ గురించి, ఏదైతే బిల్లులు వసూలు చేయడానికి గత 7-8 నెలలుగా రాని బిల్స్ వసూలు చేయడానికి బీటాక్స్ రూపంలో మీ ఆధ్వర్యంలోనే, కామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో చర్చలు జరిగి 2-5% కమిషన్ ఇచ్చి బిల్స్ విడిపించుకున్నారు. అంటే పార్టీ ఫండ్కు ఎవరు వచ్చినా అడుగుతారు. ఓకే, మీరు కొత్త వారు, ఆయన ఇంత ఇది పెట్టిపోయాడు, రైట్, మన ఇప్పుడు ఇదేం పెద్ద ఇది కాదు. ఒక ఎలక్షన్ ఇచ్చేయాలంటే, ఒక ఎమ్మెల్యే కదంటే 50 కోట్ల నుంచి 100 కోట్లు పెట్టాల్సి, అదేం కొత్త కాదు. ఎందుకంటే డిస్టిలరీ వైడ్ గా పార్టీ ఫండ్ ఇచ్చారా? లే, అడిగారు. ఓకే, అప్పటికి మేమేమన్నామంటే, ఇంత తొందరగా సార్ ఇట్లా కాదు, మా దగ్గర ఇంత ఫండ్ అని అంటే, మొన్న మీకు ధర దొరికింది కదంటే, ధర 3 ఏళ్ళ తర్వాత అడిగి అడగంగా ఇచ్చారు సార్ అని. ఎంత ధర ఇచ్చారు, దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది మొత్తం కాస్ట్ చూపెట్టాము. అక్కడ సౌహృదయంతో వాళ్ళు ఆగారు. ఓకే ఓకే, ఇక మరి తర్వాత సంగతి ఇప్పుడు నేను అంతేగాని, మా మధ్య ఏదో కమిట్మెంట్ అగ్రిమెంట్ 2-2% అట్లా అంటే కాంట్రాక్టర్ల దగ్గర 10% తీసుకున్నాను.